దేశంలో ఈరోజు ట్రెండింగ్ వర్డ్ లీనా మణిమేకలై అరెస్ట్ అని చెప్పేసి ఏదైతే హిందూ దేవత అయినటువంటి కాళీ మాతకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయడంతో కూడా అన్ని హిందుత్వ సంఘాలు అయితేనేది యావత్ దేశం అంతా కూడా ఈరోజు లీనా అరెస్ట్ను కోరుతూ కూడా అన్ని రాష్ట్రాలలో కేసులు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శివశక్తి ఆర్గనైజేషన్ సెక్రటరీ కళ్యాణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నటువంటి ఒక పోస్టర్ గురించి ఏం మాట్లాడుతున్నారు ఆయన మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, మొత్తానికి ఈరోజు హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా కూడా మొత్తం లీనా మణిమేకలై అరెస్ట్ అని చెప్పేసి నడుస్తుంది. అసలు ఆ పోస్టర్ వెనుక, ఆ డాక్యుమెంటరీ వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు అసలు? నమస్తే అండి, నా పేరు కళ్యాణ్, శివశక్తి ఆర్గనైజేషను. ఈ అరెస్ట్ లీనా మణిమేకలై అనేది దేశంలో ట్రెండింగ్గా నడుస్తుంది, అది అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ని గెయిన్ చేయడానికి, వీళ్ళ దిక్కుమాలిన స్టేట్మెంట్స్ కోసం, వీళ్ళ దిక్కుమాలిన కాన్సెప్ట్స్ కోసం పబ్లిక్ అటెన్షన్ని గెయిన్ చేయడానికి దేశంలో అందరికంటే అగ్గోగా దొరికిన వాళ్ళు హిందువులు. ఈ ప్రపంచంలోనే ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్లో ఆమె ఉన్నది, కెనడాలో. ఆ క్రిస్టియన్ కంట్రీస్లో ఉన్నప్పుడు క్రిస్టియానిటీ మీద మాట్లాడితే ఆమెను అక్కడనే బొక్కలో వేసేస్తారు, ఇస్లాం మీద మాట్లాడితే పీకలు కోసి చంపేస్తారు. అదే హిందువులు కొంచెం సాత్వికులు, మృదు స్వభావాలు కాబట్టి హిందూ దేవీ దేవతల్ని దూషించి వాళ్ళ యొక్క అటెన్షన్ని గెయిన్ చేసి వాళ్ళ యొక్క డాక్యుమెంటరీస్కి చీప్ పబ్లిసిటీ పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ లీనా మణిమేకలై అనేటటువంటి దిక్కుమాలిన వాళ్ళు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. నిజంగా ఆమె అనుకున్నట్టుగానే ఆమెకు వచ్చినటువంటి పబ్లిసిటీ కూడా అంత స్థాయిలో పబ్లిసిటీ వచ్చింది. ఇంకా నాకు పబ్లిసిటీ కావాలనే కకృతితోని ఆవిడ మళ్ళీ హిందువులు రెచ్చగొట్టే విధంగా లీనా అరెస్ట్ అని కాకుండా లీనా లవ్ యూ లీనా అని చెప్పేసి ట్విట్టర్లో ట్రెండ్ చేయండి, నాకు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఆమె మాట్లాడతాను. ఇట్లాంటి రెచ్చగొట్టేటటువంటి ఐడియాలజీతో సినిమాలు తీసి వాళ్ళ పబ్లిసిటీ పెంచుకోవాలనేటటువంటి మ్యాటర్ మా ఇంటెన్షన్ ఇట్లాంటి దిక్కుమాలిన వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ పాయింట్, అసలు ఈమె ఎవరు, ఈమె చరిత్ర ఏంటంటే మనకి ఎక్కడ గూగుల్లో కానీ ఎక్కడ కానీ దొరకదు. వీళ్ళు ఏంటంటే లెస్బియన్స్, లేకపోతే అయితే ప్రాసిస్ట్యూట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఈమె ఈ వయసులో ఉన్నప్పుడు ప్రాసిస్ట్యూషన్ చేసి వయసు అయిపోయిన తర్వాత ఇట్లాంటి దిక్కుమాలిన సినిమాలు చేసి వాటికి పబ్లిసిటీ కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రియేట్ చేసుకొని ఆమె పబ్లిసిటీని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉందని నాకు అనిపిస్తుంది. ఈమె కాదు, ఈ వెనక ఉన్నటువంటి వాళ్ళంతా ఈ ఫెమినిజం పేరుతోని ఈ ఎల్జీబీటీ అనే జెండా కూడా మీరు అందులో చూశారు. ఎల్జీబీటీ అని అంటే వాళ్ళు లెస్బియన్స్, గేస్, ట్రాన్స్జెండర్స్, దీనికి సంబంధించినటువంటి అసలు దానికి కాళీమాత అమ్మవారికి సంబంధించింది ఏం లేదు. కాకపోతే ఇట్స్ వన్ ఆఫ్ ద చీప్ పొజిషన్. తర్వాత వీళ్ళు వెనక కమ్యూనిస్టులు కానీ, క్రైస్తవ మిషనరీలు కానీ, కొన్ని రకాలైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈమె నాజ్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్తో పనిచేస్తుంది. ఆ ఫౌండేషన్కి సంవత్సరానికి 25-30 కోట్ల ఫారెన్ ఫండింగ్ వస్తుంది. ఫారెన్ ఫండింగు వస్తుంది, తర్వాత నేషనల్లో కూడా కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుంటారు. వీళ్ళు ఏం పని చేస్తారో తెలియదు. వీళ్ళు లెస్బియన్స్ కోసం, సమాజంలో సమానత్వం కోసం పోరాడతామని చెప్తారు. తర్వాత జెండర్ క్వీర్ అని చెప్పేసి మెన్ కాదు, ఉమెన్ కాదు, తర్వాత ట్రాన్స్జెండర్ కాదు, జెండర్ క్వీర్ అంటే జెండర్ క్వీన్ అంటే వీళ్ళు కొత్త వాళ్ళనమాట. అంటే ట్రాన్స్జెండర్స్ కాదు, మేల్ కాదు, ఫీమేల్ కాదు. దీనికి ఉద్యమం పేరుతో ఉద్యమం తీయడము అంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి దీని వెనుక కొంచెం పెద్ద చరిత్ర ఉంటుంది. దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటటువంటి కొన్ని అరాచక శక్తులు దేశంలో అశాంతిని సృష్టించాలనేటటువంటి కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్యాటర్న్లో కిందికి వస్తారు. అట్లాంటిలోనే ఈ లీనా మణిమేకలై ఒకటి. ఈమె యాంటీ హిందూ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ కూడా. ఇట్లాంటి వాళ్ళు బతకడానికి అనర్హులు. ఓకే, దీంతోపాటు ఈరోజు ఆ పోస్టర్ చూసుకున్నట్టయితే, కల్కి మాతకు సంబంధించిన పోస్టర్ చూసుకున్నట్టయితే సిగరెట్ తాగుతూ, అంటే ఎంతో భారతదేశంలో అమ్మవార్లకు చూస్తూ ఉంటాం మనం కల్కిని, ఈ కాళికామాతని. ఈ నేపథ్యంలో అంటే ఆమెను ఒక సిగరెట్ తాపిస్తూ, ఒక చేతిలో ఎల్జీబీటీ జెండా, ఇటు పక్కన త్రిశూలం. సో అంటే ఇది అసలు ఏంది, ఆమె ఉద్దేశం ఏంది, అసలు ఈ డాక్యుమెంట్ ఉద్దేశం ఏందో మీరు తెలుసుకున్నారు అసలు? ఈ డాక్యుమెంటరీ వెనక ఉద్దేశం ఏం లేదండి. వాళ్ళ ఆమె పనిచేసేది ఏంటంటే లెస్బియన్స్ కోసం, తర్వాత గే సెక్సువల్స్ కోసం, తర్వాత బై సెక్సువల్స్ కోసం, వీళ్ళ కోసం పనిచేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను. సో ఆమె ఇంటెన్షన్ కూడా ఏమై ఉంటుంది, అలాంటి ఏదన్నా రాంగ్ ఇంటెన్షన్తో హిందూ దేవీ దేవతలను చూపించాలనేటటువంటి చిల్లర భావజాలం, అంటే పబ్లిక్ అటెన్షన్ గే చేయాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఆర్టిస్టులు అటెన్షన్ గే చేసుకోవడానికి సమాజంలో ఏదో ఒక అలజడి సృష్టిస్తారు. కాబట్టి అట్లా అలజడి సృష్టించి అటెన్షన్ గెయిన్ చేసుకోవడానికే తప్ప ఈమె వెనుక ఉద్దేశం అంటూ హిందూ దేవీ దేవతల్ని కించపరిచే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ హిందూ ఎలిమెంట్స్ కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఫేమస్ అవ్వాలని ప్రయత్నించింది. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో బతకకూడదు, కొంచెం తీవ్రవాద భావజాలం ఉన్నోళ్ళు ఇలా సంగ చూస్తేనే బాగుంటది. ఓకే, దీంతో పాటు కదా అంటే లీనా మణిమేకలైకి సంబంధించి ఇదివరకు మీటి ఉద్యమంలో ఉంది అంటే ఒక నిర్మాతకు సంబంధించిన దాని మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆమె అసలు భారతదేశం నుంచి భయపడి వేరే దేశంలో బతుకున్నారు కూడా అనిపిస్తుంది. అసలు ఏంది అసలు దాని వెనక ఉన్న కథ ఏంటి? వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఫేడౌట్ అయిపోయారండి. కొన్ని రోజుల క్రితమే ఫేడౌట్ అయిపోయారు. ఫేడౌట్ అయిపోయిన తర్వాత ఎట్లా రావాలని మీటూ అనే ఉద్యమం జరిగింది. అంటే నా మీద కూడా దాడి చేసిరు, నన్ను కూడా రేప్ చేయడానికి చూసిరు అని చెప్పి ఇంతకుముందు ఒక ఉద్యమం నడిపిరు కమ్యూనిస్ట్ లిబరల్స్. అయితే ఆ ఉద్యమంలోనే భాగంగానే ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న డైరెక్టర్ని టార్గెట్ చేసి డెరిగేటరీ స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో చేస్తే, ఆ డెరిగేటరీ స్టేట్మెంట్ చేయడం వీళ్ళ మీద ఆ డైరెక్టర్ వచ్చేసి వీళ్ళ మీద మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈమె పాస్పోర్ట్ని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పిండు. చెప్తే సరే కోర్టు అది నడిచే టైంలోనే ఇక్కడ నుంచి పారిపోయింది. ఓకే, అంటే ఒకటి మొత్తానికి భారతదేశానికి సంబంధించిన విషయానికి వచ్చేవరకైతే కొన్ని సంస్థలు అంటే పర్టికులర్ హిందూ దేవతలకు సంబంధించి కూడా ఇదివరకు మనం చూసాం. చైనాకు సంబంధించిన దాంట్లో చెప్పుల మీద అమ్మవారి ఫోటో వేయడము, ఆ తర్వాత గణేష్ ఫోటో వేయడం, అంటే ఏందన్నా అసలు ఏం జరుగుతుంది? ఒక హిందుత్వ సంస్థకు సంబంధించి మీరు ఇవన్నీ చూస్తూ ఉన్నారంటే దేశంలో అసలు ఈ ఎందుకు పెరిగిపోతుంది బయట? ఇది ఒక రకమైనటువంటి హిందువుల్ని టార్గెట్ చేసేటటువంటి వ్యవస్థలు చేస్తున్నాయండి. వాళ్ళకేంటంటే ఇటు పక్కన క్రిస్టియన్స్ ఏమో వాళ్ళ పక్కన వాళ్ళ మతాన్ని పెంచుకోవాలని, ఇటు పక్కన ముస్లిమ్స్ ఏమో వాళ్ళ పక్కన వాళ్ళ మత సంఖ్యలను పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. భారతదేశం వాళ్ళకు లడ్డూలాగా కనబడుతుంది. ఇటు పక్కన క్రిస్టియన్ ఐడియాలజీ, ఇటు పక్కన ఇస్లామిక్ ఐడియాలజీ. భారతదేశంలో ఉన్న వాళ్ళని మత మార్పిడి చేసి వాళ్ళ సంఖ్య పెంచుకోవాలని ప్రయత్నం చేయడం. ఈ కమ్యూనిస్టు లిబరల్ నాస్తిక హేతువాద ముసుగులో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసి వీళ్లకు వెనుక నుంచి వెన్నుపోటు అంటే వీళ్లకు వెనుక నుంచి సపోర్ట్ చేస్తూ హిందువుల్ని టార్గెట్ చేసి ఇంకా హిందువుల్ని డిఫేమ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు గత కొన్ని దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళందరినీ పెంచిపోసిచ్చిందండి. ఈ లీనా మలిమేకలై అనేటటువంటి ఆమెకు 2004 నుంచి 14 దాకా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. అవన్నీ పెయిడ్ అవార్డ్సే. 14 తర్వాత ఒక్క అవార్డు రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లాంటి కమ్యూనిజం ఐడియాలజీ ఉన్న వాళ్ళని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, యాంటీ హిందూ ఎలిమెంట్స్ని పెంచి పోషించింది. ఆ విత్తనాలే ఇప్పుడు చెట్లయి మన మీద విషం జిల్లుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా హిందూ సమాజం చాలా బలంగా ఎదుర్కోవాలి. అంటే దీంతోపాటు మనం అంటే ఈ నేపథ్యంలో పోస్టర్ ఎల్జీబీటీ ఏదైతే అది ఉందో అసలు ఏంటన్నా ఎల్జీబీటీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్జీబీటీ? ఎల్జీబీటీ అంటే ఈ కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయండి సమాజంలో. అది చాలా కొంచెం లోతుగా విశ్లేషణ చేయాలి. లెస్బియన్స్, గే సెక్సువల్స్, బైసెక్సువల్స్ వీళ్ళందరూ కలిపి ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసుకొని మాకు కూడా సమాన హక్కులు రావాలి అని చెప్తారు. ఇదే ఇంతకుముందు మీతో డిస్కస్ చేశాను కదా, నాజ్ ఫౌండేషన్ అని చెప్పేసి లీనా మణిమేకలై వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఈ నాజ్ ఫౌండేషను భారతదేశంలో 377 IPC సెక్షన్ని తీసేయాలని చెప్పేసి, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి పిల్లేశారు ఇది కోర్టులో. అసలు 377 IPC ఏంటంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రకృతి విరుద్ధంగా జంతువులతోని లైంగిక వేధింపులు గురి చేస్తే వాళ్ళని జైల్లో పెట్టాలని. అసలు జంతువులతో సెక్స్ చేసుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్తోని ఈ ఆర్గనైజేషన్స్ నాజ్ ఫౌండేషన్ కానీ ఈ లీనా మణిమేకలై లాంటి వాళ్ళు కానీ పనిచేస్తుంటారు. వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి. అంటే ఎక్కడ కమ్యూనిజం ఐడియాలజీ ఏంటంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఐడియాలజీ ఏంటంటే ఏ దేశంలో అయితే ఆ సంస్కృతి ఉంటుందో దానికి విరుద్ధంగా పనిచేయడం వీళ్ళ పని కూడా అదే. దీని వెనక మనం కొంచెం లోతుగా విశ్లేషణ చేస్తే ఈ ఎల్జీబీటీ అనేది ఏంటంటే ఈ ఎల్జీబీటీ అనేటటువంటి ఆర్గనైజేషన్స్ ఈ రష్యాలో కానీ చైనాలో కానీ ర్యాలీలు గిల్లీలు చేస్తే వీళ్ళని బొక్కలు ఎరగదిని జైల్లో పడేస్తారు. ఇండియాలో కొంచెం డెమోక్రసీ ఎక్కువ కాబట్టి వీళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాబట్టి వీళ్ళని లిఫ్ట్ చేశారు. కానీ ఇప్పుడు కొంచెం వీళ్ళ మీద స్ట్రాంగ్గా ఒత్తిడి పెట్టేసరికి ఊపిరాడక ఈ హిందువుల్ని ఇబ్బంది పెట్టి కించపరిచి వీళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే మొదటికన్నా ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో లీనా మణిమేకల మీద కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా ఆమె అరెస్ట్ కూడా హ్యాష్ ట్యాగ్ ఈరోజు ట్రెండింగ్లో అవుతుంది, ట్విట్టర్లో అయితేనేది, ఫేస్బుక్లో అయితేనేది. ఈ నేపథ్యంలో కూడా హిందూ సంస్థలు ఆమెను ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి? అంటే ఏ విధంగా కేసులు నమోదు చేస్తున్నాయి ఆమె మీద? ఆల్రెడీ చాలా స్టేట్స్లలో ఆమె మీద కంప్లైంట్స్ ఇచ్చారు. యూపీలో కేసు కూడా ఫైల్ అయింది. ఇంకా మధ్యప్రదేశ్లో అక్కడ ఇక్కడ కేసులు కంప్లైంట్స్ ఇస్తున్నారు. బట్ ఎన్ని కేసులు ఫైల్ అయినా షీఈజ్ ఇన్ కెనడా. తను భారతదేశంలో లేదు కాబట్టి తను విచ్చలవిడి విశృంఖలత్వంగా బిహేవ్ చేయొచ్చు. కాకపోతే కెనడాలో కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా అయిపోయిన తర్వాత, ఈ అంతర్జాలం ఎక్కువగా వ్యాపించిన తర్వాత కెనడాలో కూడా హిందూ ఆర్గనైజేషన్స్ ద హై కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒటావాకి రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ నడిపేటటువంటి వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వీళ్ళని ఏం లేదండి, వీళ్ళు ఏ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ దగ్గర నుంచి అటెన్షన్ గెయిన్ చేసి లాభపడదామని చూసుకుంటారో, వీళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీస్తేనే నా కొడుకులకు బుద్ధి వస్తుంది తప్ప లేకపోతే వీళ్ళకు బుద్ధి రాదు. వీళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీయాలి. అందుకని వీళ్ళు ఏ ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యి ఆ డాక్యుమెంటరీ రిలీజ్ చేద్దాం అనుకుందో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేది ఆపగలిగితే వీళ్ళకు చెంపదెబ్బగానే ఉంటుంది. కాబట్టి తను ఇండియాకి వస్తే మాత్రం డెఫినెట్గా అరెస్ట్ అవుతుంది, ఇంకా జీవితంలో కోలుకోలేని దెబ్బతింటుంది. బట్ షీ ఈజ్ ఇన్ కెనడా కాబట్టి అక్కడ ఆర్గనైజేషన్స్ కానీ అక్కడ హిందువులు కానీ ఈమె మీద చర్యలు తీసుకోవాలి. ఒకటే అన్న, ఇంత నడుస్తున్నా కూడా మొత్తం అటెన్షన్ గ్రాబింగ్ అనే మీరు అంటున్నారు, పోస్టర్ కూడా దానికోసమే తీసిందని చెప్పేసి ఒక విధంగా దేశంలో చాలామంది సంస్థలు కూడా అలాగే హిందువులందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నా కూడా నేను వెనకకు తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను దీని మీద పోరాడతా అని చెప్పేసి కూడా ఆమె ఎదురు స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. అసలు ఏంటి వెనక ఉన్నటువంటి శక్తులు ఏంటి? శక్తులు లేవు, ఏం లేదండి. నీళ్ళలోని మొసలి నిడిగి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును అని వీళ్ళు అక్కడ కెనడాలో ఉంది కాబట్టి అట్లా అరుస్తుంది. ఏది ఇండియాకు వచ్చి అరవమని ఈ పాటికి జైల్లో ఉండేది. ఇవన్నీ సొల్లు డైలాగులు. నేను లేస్తే నేను మనిషిని కాదంటాడు, బట్ పడుకుంటాడు. అట్లా ఇట్లా డైలాగులు ఎన్నైనా సోషల్ మీడియాలో కూర్చొని కొట్టచ్చు. కానీ ఆమె అంత ధైర్యం ఉండి స్టేట్మెంట్స్ నేను సావుకు కూడా భయపడిన అంటే రమ్మ నేను ఇండియాకి తీసుకెళ్ళి యూపీలో పోలీసు వాళ్ళు బొక్కలో వేస్తారు, 6 నెలలు జైల్లో ఉన్న తర్వాత మాట్లాడమన్నాను ఇట్లాంటి డైలాగులు. ఓకే అన్న, దీంతో పాటు చూస్తున్నాం అంటే కాశ్మీర్ ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది. అది కూడా ఎంతో అంటే అక్కడ ఉన్న కాశ్మీరీ పండిట్లకు సంబంధించి కూడా ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలామంది కూడా దాని మీద అంటే ఒక వర్గాన్ని కించపరిచేలా ఉంది ఆ సినిమా అని చెప్పేసి కూడా చాలామంది చేసారు. అంటే అట్లాంటి సినిమా ఫీల్డ్ నుంచి ఇట్లాంటి పోస్టర్లు కానీ ఇట్లాంటి సినిమాలకు సంబంధించి కానీ ఏమన్నా ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఇది ఏం పెద్ద ప్రభావం ఏం చూపించదండి. పచ్చి నిజం మాట్లాడాలంటే భారతదేశంలో హిందువులు గాఢ నిద్రలో ఉన్నారు. మహా అయితే 2 రోజులు హ్యాష్ ట్యాగులు పెట్టి 3 రోజులు బాధపడి 4 రోజులు పోస్టులు పెట్టి 5వ రోజు హాయిగా అన్నీ మర్చిపోతారు. కానీ హిందువులు పెద్దగా రియాక్ట్ అవుతారని నేను అనుకోను. హిందువులు రియాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడు శివశక్తి తరపు నుంచి ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారు, లీనా మణిమేకలపై ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందా ఇక్కడ? తర్వాత ఆమెకు సంబంధించి పోస్టర్ తీసేంతవరకు కూడా అంటే ఆ పోస్టర్ మొత్తం డిలీట్ చేసేంతవరకు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీరు? ఇది ఆమె కెనడాలో ఉందండి, ఇక్కడ నుంచి పోరాటం చేసి ఆమె మెడలు వంచే ఇవన్నీ ఒకవేళ చేయాలని 100 చెప్పొచ్చు చెప్పాలనుకుంటే. బట్ కెనడాలో ఉన్నటువంటి మాకు సపోర్టర్స్, శివశక్తి సపోర్టర్స్ కెనడాలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను, కొంతమందితో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కెనడాలో హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, హిందూ యాక్టివిస్టులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు. ఈమెని ఆర్థికంగా అక్కడ దెబ్బతీస్తారు, ఇండియాకి వస్తే మాత్రం ఈమెని ఖచ్చితంగా బొక్కలు ఇరగొట్టి జైల్లో వేస్తారు, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. మొత్తానికి ఒక ఎలివేషన్ రావడానికి అయితేనేంది, ఫేమస్ కావడానికి అయితేనేంది, ఒక మతానికి సంబంధించిన దేవతలు అయితేనేంది, లేకపోతే ఇట్లాంటివన్నీ ఒక చీప్ పబ్లిసిటీ కోసం ఇట్లాంటి చేస్తున్న వాళ్ళందరికీ అరికట్టేందుకు ఒక ప్రత్యేకమైన చట్టం ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయా? లేకపోతే ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళని మనం ఏదైతే కించపరిచేలాగా చేస్తే వాళ్ళకి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కానీ ఏమైనా మీరు డిమాండ్ చేసే అవకాశం ఉందా? ప్రభుత్వాల్ని డిమాండ్ చేసేది ఏం లేదండి. ఈ చట్టాలు తర్వాత న్యాయస్థానాలు వీటిని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం కూడా ఏం లేదు. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలా? అక్రమంగా ఎమర్జెన్సీ పెట్టి 1976లో ఈ సెక్యులర్ అనే పదాన్ని చేర్చి భారతదేశాన్ని కలగూరు కంపలా చేసి కిచిడి చేసేసారు. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఇది హిందూ దేశం, దీన్ని హిందూ దేశంగా డిక్లేర్ చేయాలి ఫస్ట్ పార్లమెంట్లో. డిక్లేర్ చేస్తే ఇట్లాంటి అరాచక శక్తులకు కొంచెం బుద్ధి వస్తుంది. భారతదేశం హిందుత్వం సనాతన ధర్మం నిలబడతాయి తప్ప ఈ చట్టాలు కూడా చట్టాలలో ఉన్న లొసుగులు కాపాడుకొని మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు తప్ప చట్టాల వల్ల ప్రయోజనం ఏం లేదు. భారతదేశాన్ని హిందూ నేషన్గా డిక్లేర్ చేయాలి. అంటే దీనిలో పాటు మనం నిన్న ఒక చిన్న ఇష్యూ పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఇస్లాం మతానికి శాంసంగ్ కంపెనీ ఏదో చేసిందని చెప్పేస్తే వాళ్ళు అఫీషియల్గా ఈరోజు శాంసంగ్ కంపెనీ ఒక దేశానికి సంబంధించిన వాళ్ళకు లెటర్ రాశారు. అంటే ఇట్లాంటి ఒక యూనిటీ హిందువుల్లో లేదని మీరు అంటారా? హిందువుల్లో యూనిటీ ఎప్పుడు లేదండి. గత 1000 సంవత్సరాలుగా హిందువుల్లో యూనిటీ లేదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత యూనిటీ వస్తుందని తెలియదు. కానీ బట్ ఉన్నంత వరకు కలిసి ఉండడానికి ప్రయత్నం ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి హిందువుని కోరుకుంటున్నా. ఇస్లాం మతం అధికార మతం పాకిస్తాన్లో. పాకిస్తాన్కి శాంసంగ్ కంపెనీ బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పింది కాబట్టి ఇట్స్ ఏ ఇస్లామిక్ కంట్రీ. భారతదేశానికి ఈ కంపెనీలు ఎప్పుడు క్షమాపణ చెప్తాయంటే భారతదేశం హిందూ కంట్రీ అయినప్పుడు. ఇది నీది కాదు అందరిది అంటే కలగుర కంపలాగుండి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఎవడు నచ్చినట్టు వాడు చేస్తూ ఉంటాడు. ఇది హిందూ నేషన్గా డిక్లేర్ అయితే ఈ సమస్యలు తీరుతాయి. దానికోసం అడుగులేయాలి హిందువులు తప్ప మిగతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చట్టాలు కోర్టులు ఇవన్నీ తిరిగినా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. అంటే మొత్తానికన్నా ఇప్పుడు సరే అపార్ట్ మళ్ళీ దీనికి వద్దాం, కాళీ అమ్మవారికి వద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళందా ఏదైతే అటెన్షన్కి రాబోయని మీరు అంటున్నారు, 110% నేను కాదనను. దాంతోపాటుగా ఏదైతే ఆ పోస్టర్కి సంబంధించిన దాంట్లో మీరు బాగా గమనిస్తుంటే చూడండి, ఒక మెస్ అక్కడ అంతా ఒక చెత్త ఆ టైప్లో ఉన్నటువంటి ప్లేస్లో మనం ఆరాధ్యంగా కొలిచే ఏదైతే దేవతను పెట్టడము, ఆ తర్వాత ఆమెతోటి ఇల్లీగల్ అంటే ఒక సిగరెట్ కానీ అయితేనేది లేకపోతే వేరే వేరే అది పట్టియడం అనేది చూస్తుంటే అంటే ఏం జరుగుతుంది అసలు? ఈ హిందుత్వం మీద ఏం తెలియని దాడి లెక్క జరుగుతుంది అసలు? అదేంటి? ఖచ్చితంగా దాడి జరుగుతుందండి. ఇక్కడ కాదు, ఈ ప్రపంచం మొత్తంలో హిందుత్వం మీద దాడి జరుగుతుంది. వేరే యుఎస్ కంట్రీ, యూకే కంట్రీలలో భారతదేశంలో హిందూ దేవీ దేవతలు రాక్షసులు, దొంగలు, దోపిడీదారులు అనే విధంగా కొన్ని పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. చాలా కంట్రీలో హిందుత్వం మీద దాడి జరుగుతుంది. దాన్ని హిందువులు యునైటెడ్గా తిప్పికొట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే హిందువులకు అసలు ఒక దేశం లేదు, హిందువులకు చట్టం లేదు, హిందువులకు రాజ్యాంగం లేదు, హిందూ కమ్యూనిటీకి ఏం లేదు. ఇస్లామిక్కి షరియాలా ఉంది, క్రిస్టియన్స్కి పోప్ ఉన్నాడు, వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం ఉంటుంది. కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన అంబాసిడర్స్ ఉన్నారు. హిందువుకి దిక్కేవాడు ఈ ప్రపంచంలో ఎవరికి దిక్కులేదు. హిందువులకు ఖచ్చితంగా ఒక దేశం కావాలి, వస్తే తప్ప ఇట్లాంటి విషయాలలో మార్పులు తీసుకురాలేము. పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చేయగలుగుతున్నారు ధైర్యంగా అంటే వీళ్ళని పెంచి పోషించే సంస్థలు ఉన్నాయి. అంటే రోడ్డు మీద ఖాళీగా ఉన్నాడు కాబట్టి పిచ్చోడి మీద ఎవడైనా ఈజీగా రాయేస్తాడు. అదే ఓ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పోతే ఆడి మీద రాయెత్తుకుంటారా? అట్లాంటి దమ్ము హిందువుల దగ్గర లేదు. హిందువులకు చట్టం లేదు, రాజ్యాంగం లేదు, దేశం లేదు. దీనివల్ల ఇప్పుడు పక్కా మతతత్వ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీజేపీ ఈరోజు కేంద్రంలో ఉంది. అంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా మేము వాళ్ళు ఏమన్నా దేశం అంటారు, ధర్మం అంటారు, జై శ్రీరామ్ అంటారు, తర్వాత అమ్మవారు అంటారు. ఇలాంటి జరుగుతున్న తర్వాత కూడా ఎందుకు ఒక కఠిన చర్యలు తీసుకోలేకపోతుంది ప్రభుత్వాలు కూడా? లేదు అంటే 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అందరూ నపుంసకత్వంతో నిండిపోయారండి. ఏం కాదులే, ఏమవుతుందిలే, ఎంతమంది కొట్టినా మన హిందూ ధర్మానికి ఏమీ కాదు అనేటటువంటి ఒక నపుంసకత్వ ఐడియాలజీని కాంగ్రెస్ జనాల మెదళ్ళలోకి ఎక్కించింది. బట్ బీజేపీ గవర్నమెంట్ ఎంతో కొంత చేస్తుంది కానీ అంత సఫిషియెంట్గా చేస్తుందని అయితే నేను అనుకోను. బట్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఇండియన్ హై కమిషన్ ఒటావా వాళ్ళకు రాసిరంటే రియాక్ట్ అయినట్టే. బట్ వేరే గవర్నమెంట్ ఉంటే మాత్రం ఇట్లా రియాక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి యూపీలో 1 డేలో ఎఫ్ఐఆర్ అయింది. మిగతా అన్ని స్టేట్స్లో కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు ఎక్కడ, మద్రాసులో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు రియాక్ట్ కావట్లేదు. ఈ సెక్యులర్ ప్రభుత్వాలు అని చెప్పుకునేవి యాంటీ హిందూ ప్రభుత్వాలుగా ప్రొజెక్ట్ అయ్యేది ఈ విషయంలోనే. నేను కేసీఆర్ గవర్నమెంట్కి కానీ, వైఎస్ జగన్ గవర్నమెంట్కి కానీ, మిగతా స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఒక బీజేపీ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ మాత్రమే ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక స్టెప్ వేస్తాయి? ఈ సెక్యులర్ ప్రభుత్వాలు ఎందుకు స్టెప్ వేయవు? ఎందుకంటే హిందువులు మీకు అంత తక్కువగా కనిపిస్తుర్రా అని చెప్పేసి నేను వీళ్ళని అడుగుతున్నా, వీళ్ళని అప్పీల్ చేస్తున్నా. మీరు యాక్షన్ తీసుకుంటే హిందువులు మీకు సపోర్ట్ చేస్తారు, లేకపోతే హిందువులు ఈ గవర్నమెంట్స్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తానికి లీనాకు సంబంధించిన విషయాన్ని మళ్ళీ వద్దాం. అసలు ఇంత జరుగుతున్నా కూడా, దేశంలో ఇంత జరుగుతుంది, హ్యాష్ ట్యాగ్ జరుగుతున్నాయి, ఆమె ఇంతవరకు ఏమో రియాక్ట్ కూడా నేను ఎంతవరకైనా రెడీ అని అంటుంది. చివరికి దీనికి అసలు పులి స్టాప్ ఎట్లా అవుతుంది? పులి స్టాప్ ఏం లేదండి, జనాలు డెఫినెట్గా ఇగ్నోర్ చేస్తారు. దీన్ని కఠినంగా పట్టుకొని తీసుకొని అంటే కెనడా లాంటి స్టేట్స్లో భౌతిక దాడులు అనేది అసంభవం. తర్వాత ఆమె కెనడాలో ఉంది, ఆమె ఇక్కడ లేదు. ఇక్కడ ఉండేది ఉంటే ఆమె మీద దాడి అయినా జరిగేది, ఆమె జైలు కన్నా వెళ్ళేది. అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ ఉంది కాబట్టి ఎన్నైనా మాట్లాడవచ్చు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే కదా ఆమె బతుకు భవితవ్యం తెలిసేది. మొత్తానికి ఇది కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి. విదేశాల్లో ఉండి హిందూ మతానికి సంబంధించేది, హిందూ దేవతలపై ఇట్లాంటి పోస్టులు పెట్టడం కాదు, భారతదేశానికి వచ్చేసి ఇలాంటివి చేస్తే బాగుంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ యావత్ హిందూ సమాజం అంతా కూడా ఒక పోస్టర్ సంబంధించి కూడా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లీనాను మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా కళ్యాణ్ మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేందర్తో కలిసి పండరి, మిర్రర్ టీవీ.